ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మాకు అత్యంత ప్రియులైన వీక్షకులకు మహోన్నతుడును మహారక్షకుడైనటువంటి ప్రభు యేసుక్రీస్తు వారి ఘనశ్రేష్ఠ నామంలో మీకు అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాం. యెషయా గ్రంథము 49:15 ప్రకారము, స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరచున, వారైనా మరచుదురు గాని నేను నిన్ను మరువను. ఈనాటి మన ధ్యానాంశము ఐ విల్ నాట్ ఫర్గెట్ యు, నేను నిన్ను మరువను. ప్రియులారా, ఈ వాక్యాన్ని గమనించండి. తల్లి ప్రేమ చాలా గొప్పది కదా. తల్లికి బిడ్డ అంటే ఎంత ప్రేమో చెప్పతరం కాదు. వి కెన్ నాట్ ఎక్స్ప్లెయిన్ దట్ లవ్. కష్టాలు పడి ఒకే ఒక కొడుకుని చదివించుకుంటుంది ఒక విధురాలైన తల్లి. కొడుకును చూడటానికి తన వంటకాలన్నీ చేసుకుని కొత్త డ్రెస్సులన్నీ కొనుక్కుని కాలేజ్కి వెళ్ళింది. తన ఫ్రెండ్స్తో వస్తున్న కుమారుణ్ణి ఆప్యాయంగా పలకరించింది ఆ తల్లి. స్నేహితులంతా ఆమెను తేరు చూశారు. ఎందుకంటే ఆమె కాలిపోయిన ముఖం, ఒళ్ళు, మాస్కులు వేసుకున్న వస్త్రాలు తన బీదరికాన్ని చెప్పకనే చెప్తూ ఉన్నాయి. అయితే ఫ్రెండ్స్ అంతా ఎవర్రా ఆమె అని అడిగారు. మా పని మనుషులేరా అంటూ ముఖాన్ని తప్పించి వెళ్ళిపోతున్న కొడుకుని చూడగానే తన హృదయంలో అగ్నిపర్వతం బ్రద్దలై ఇంటికెళ్ళి దిగులుతో మంచం పట్టి మరణించింది. తర్వాత తన తల్లి తను దాచుకున్నటువంటి తన వస్తువులు దాచుకున్న ఒక బ్యాగ్ని ఆ బిడ్డ వెతుకుచూ ఉండగా ఒక అందమైన యువతి ఫోటో కనిపించింది. ఫోటోలో ఉన్నది ఎవరో తెలుసుకోవాలని తన రిలేటివ్స్ దగ్గరికి వెళ్ళి ఈ బాబు అడుగుతాడు. తన రిలేటివ్ చెప్తాడు, బాబు ఆ అందాల బొమ్మ మీ అమ్మరా అని చెప్పి. అయితే మరి ఎందుకిలా కాలిపోయినట్టు అని చెప్పి అబ్బాయి ప్రశ్నిస్తాడనమాట. బాబు అదో దీన కాదా, నువ్వు చిన్నపిల్లవాడిగా ఉన్నప్పుడు ఒకరోజు నిన్ను ఉయ్యల్లో వేసి మీ అమ్మ బయటకు వెళ్ళింది నీళ్ళు తీసుకురావటానికి. ఆమె తిరిగి వచ్చే సమయానికి మీ ఇంటికి నిప్పు అంటుకోవటం గమనించి నిన్ను మంటల్లో నుండి రక్షించి మీ అమ్మ అలా అందవికారమైందని చెప్పి వివరించాడు. తన తల్లి ప్రేమను తలుచుకుని కొడుకు కుమిలి కుమిలి ఏడ్చాడు. ఇంతగా ప్రేమించే తల్లి తన బిడ్డను మరుస్తుందా? అవును, మరిచిపోతే మరిచిపోతుందేమో కానీ వాక్యమైతే తల్లి మరిచినా కూడా వారైనా మరుస్తారేమో తల్లులు, కానీ నేను నిన్ను మరువను అని చెప్పి దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఎంత గొప్ప వాగ్దానమో కదండి. ఇలా మన సేవా జీవితంలో కావచ్చు, మన యొక్క వ్యక్తిగత జీవితంలో కావచ్చు, మనల్ని అనేక సందర్భాల్లో బలపరిచి నిలవబెట్టి నడిపించే వాగ్దానము ఈ గొప్ప వాగ్దానము. దేవునికే మహిమ ఘనత ప్రభావములు చెల్లించుకొని చూన్నాను ఇట్టి గొప్ప వాగ్దానమును బట్టి. ఇంటివారు, వీధివారు, బయటివారు, బంధువులు, స్వజనులు, చివరకు నీ తల్లి నిన్ను విడిచిన నిన్ను విడువను ఎడబాయనని వాగ్దానము చేసిన గొప్ప దేవుడు మనకున్నాడు. మరి ఈరోజు మనుషులు మరిచినను దేవుడు మరువని ముగ్గురు వ్యక్తులను గురించి కొద్దిగా క్లుప్తంగా తెలుసుకుందాం. మొదటిగా, యోసేపు మరువబడలేదు. ఆది కాండము 40:22 ప్రకారము, యోసేపు వారికి తెలిపిన భావము చొప్పున భక్ష్యకారుల అధిపతిని వ్రేలాడదీయించెను. అయితే పానదాయకుల అధిపతి యోసేపును జ్ఞాపకము చేసుకొనక అతనిని మరిచిపోయెను అని ఉంటుంది. పొతీఫరు భార్య యోసేపును పాపమునకు ప్రేరేపించినప్పుడు అతడు ఒప్పుకోలేదు. అందువలన ఆమె యోసేపుపై అపనిందలు వేసి భర్తతో చెప్పి చెరసాలలో వేయించింది. ఐగుప్తు రాజు యొక్క పానదాయకుల అధిపతి మరి అదే రీతిగా భక్ష్యకారుల అధిపతి అయి రాజు ఎడల తప్పు చేసి చెరసాలలో వేయబడ్డారు. అది యోసేపు బంధించబడిన స్థలం. వారిద్దరూ కలలు కన్నారు. తెల్లవారినప్పుడు వారు చింతాక్రాంతులై ఉన్నారు. యోసేపు వారిద్దరూ కనిన కలలకు భావం చెప్పాడు. 3 దినాలలో ఫరో నీ తలను పైకెత్తి నీ ఉద్యోగమును మరలా నీకిస్తాడు. నీకు క్షేమము కలిగినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకొనమని చెప్పి బానదాయకుల అధిపతికి చెప్తాడు. భక్ష్యకారుల అధిపతి తన కలను బట్టి చంపబడ్డాడు. పానదాయకుల అధిపతి విడిపించబడ్డాడు. అయితే యోసేపును జ్ఞాపకం చేసుకొనక ఈ పానదాయకుల అధిపతి మరిచిపోయాడు. అతడు మరిచిపోయినా దేవుడు యోసేపును మరిచిపోలేదు. ఈసారి రాజుకే కలను పంపించాడు. ఐగుప్తు దేశంలో ఎవరు కల భావము చెప్పలేకపోయారు. ఆది కాండ 41:1 ఉంటుంది కదా,
పానదాయకుల అధిపతికి యోసేపు అప్పుడు జ్ఞాపకానికి వచ్చాడు. యోసేపు చెరసాలలో నుండి బయటకు వచ్చాడు. దాని తర్వాత రాజు కనిన కల భావాన్ని చెప్తాడు. ఐగుప్తు దేశానికి ఆయన ప్రధానమంత్రి అవుతాడు. దేవునికే స్తోత్రము చెల్లునుగాక. ఇదంతా దేవుని అద్భుత కార్యము. మనుషులు నిన్ను విడవచ్చు, ఆయన నిన్నెన్నడూ విడవడు. హల్లెలూయా. రెండవదిగా, మొర్దకై మరవబడలేదు. రాజైన అహష్వేరోషును, బిగ్తాను, తెరషు అని ఇద్దరు షండులు చంపటానికి ఆలోచించుకుని ఉంటారు. ఈ సంగతి మొర్దకైకి తెలియబడినందున అతడు రాణి అయిన ఎస్తేరుతో చెప్తారు. ఎస్తేరు మొర్దకై పేరిట రాజుకు తెలిపి విచారణ చేయగా అది నిజమని తెలుస్తుంది. వారిద్దరిని చెట్టుకు ఉరితీశారు. ఇది ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయం 21-23 వరకు చూస్తాము. తన ప్రాణాన్ని కాపాడిన మొర్దకైని రాజు మర్చిపోయాడు. మొర్దకైని రాజు మర్చిపోయినా దేవుడు మర్చిపోలేదు. ఒక రాత్రి రాజుకు నిద్ర పట్టలేదు. రాజ్య సమాచార గ్రంథం తెప్పించి చదివినప్పుడు మొర్దకై చేసిన మేలు అందులో వ్రాయబడి ఉండెను. యూదులకు శత్రువు దుష్టుడైన హామాను అనువాడు మొర్దకై మీద పగబట్టి అతనిని ఉరితీయించడానికి సెలవిమ్మని రాజును అడగటానికి వస్తాడు. రాజు హామానుతో, నీ వెళ్ళి రాజు యొక్క గుర్రాన్ని, రాజు కిరీటమును, రాజు వస్త్రాలను తీసుకుని మొర్దకైకి ధరింపచేసి రాజవీధిలో ఊరేగించుము అని సెలవిస్తారు. దేవుని సహాయముతో తన ప్రజలను విడిపించుకుని ఆ రాజుకు మొర్దకై ప్రధానమంత్రి అయ్యాడు. మొర్దకైని దేవుడు మర్చిపోయాడా? మరువలేదు. సి, నేను నిన్ను మరిచిపోజాలనని చెప్పి యెషయా గ్రంథం 44:22 మరొకసారి దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. మూడవదిగా, మెఫీబోషెతు మరువబడలేదు. సౌలు రాజు, అతని కుమారులు గిల్బోవ పర్వతం మీద యుద్ధంలో ఫిలిష్తీల చేతిలో హతులైపోతారు. 2వ సమూయేలు గ్రంథం 9వ అధ్యాయం 1వచనంలో యోనాతాను కుమారుడైన మెఫీబోషెతు అనేవాడు లోదెబార్లో అమ్మీయలు కుమారుడగు మాకీరి ఇంటిలో ఉంటాడు. అయితే ఆ ప్రాంతము రొట్టెలు ఆహారం లేని స్థలముగా మనం చూస్తాం. మరి అటువంటి ప్రాంతంలో రాజ కుటుంబానికి చెందిన వ్యక్తి ఎందుకున్నాడు? ఎందుకంటే ఇప్పుడు రాజ్యము దావీదు వశమైపోయింది. శత్రుశేషము, రుణశేషము ఉండకూడదంటారు కదా. దావీదు అతనిని చంపుతాడేమో అని చెప్పి భయపడి అక్కడ తలదాచుకుంటాడు. కానీ దావీదు అలాంటి వాడు కాదు. యోనాతానుతో తనకున్నటువంటి స్నేహాన్ని బట్టి మెఫీబోషెతును సదాకాలము తన బల్ల యొద్ద భోజనము చేయటానికి దావీదు చేర్చుకున్నట్లుగా 2వ సమూయేలు గ్రంథము 9:7 చూస్తాం మనం. మరువబడినటువంటి మెఫీబోషెతును దేవుడు జ్ఞాపకం చేసుకునేలాగా దావీదును ప్రేరేపించాడు. మరి మనం ఏ స్థితిలో ఉన్నా కూడా ఆయన జ్ఞాపకంలో ఉన్నామనే విషయం మనం మరిచిపోకూడదు. ఎందుకంటే నేను నిన్ను మరిచిపోజాలను, నేను నిన్ను విడువను, ఎడబాయనని చెప్పి దేవుడు మనకు ప్రతిక్షణము జ్ఞాపకం చేస్తూనే ఉన్నారు. కాబట్టి ఇంతగా ఆయన ప్రేమ మనల్ని బలవంతము చేస్తూ ఉండగా మరింతగా మనము తిరిగి ఆయనకు సమర్పించుకుని మన జీవితాల ద్వారా, మన బ్రతుకుల ద్వారా ఆయన నామ మహిమార్థమే జీవించే కృపను, ధన్యతను, ఆ యొక్క శక్తిని దేవాది దేవుడు మనకందరికీ అనుగ్రహించి నడిపించునుగాక. ఆమేన్.